हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल धर्मासोल्ड। डीएससी राबोये डीएससी की संबंधी अभ्यर्थुलंता वेकेंसी पोजिशन्स एला उंडबोतुन्नायि, मंडलाल्लो अलागे ये जिल्लाल वारीगा वेकेंसी पोजिशन्स एला उंडबोतुन्नायि, अलागे आया जिल्लालोनि मंडलाल वारीगा वेकेंसीस एला उंडबोतुन्नायि अनेदि कूडा अभ्यर्थुलु अडगडं जरिगिंदि। अयिते ई ओक वीडियो चेयडंलो उद्देशं एंटंटे, दीनिकि राबोये डीएससी की मैक्सिमम एन्नि वेकेंसीलु उंडोच्चु अने दानिकि ओक अवगाहन रावडं कोसं ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। ఇక ప్రతి జిల్లాలో మీరు గమనించినట్లయితే ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని వేకెన్సీలు ఉంటాయి అనేది మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు। ఒక అవగాహన కోసం ఇది చేయడం జరుగుతుంది। ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి డిఎస్సి 2021 లో వస్తుందా 22 లో వస్తుందా అనేది స్పష్టత అయితే లేదు। కానీ మనకు తెలుసు, మరి మంత్రి గారు ఈ మధ్య కాలంలో స్పష్టంగా చెప్పారు అతి త్వరలోనే డిఎస్సి ఇస్తామని చెప్పి। అలాగే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పటివరకు చాలా స్పష్టంగా ఎవరికైతే అవగాహన లేదు। కానీ మాక్సిమం వేకెన్సీస్ ఇచ్చే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు। ఇకపోతే మనకి క్లియర్ వేకెన్సీస్ అని చెప్పి మనకి రావడం జరుగుతుంది। క్లియర్ వేకెన్సీ యాజ్ ఆన్ 1/9/2020 అంటే గత నెల వరకు కూడా ఉన్నటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీల పొజిషన్ ఇది। మీరు మండలాల వారీగా కూడా చూడొచ్చు। ఇది ప్రస్తుతం అయితే మీకు ఇచ్చేది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్. దీంట్లో మీరు ఒకసారి చూస్తే ఓవరాల్ గా అన్ని వేకెన్సీలు గమనిస్తే ఇక్కడ 1257 వేకెన్సీలు ఉన్నట్లుగా తెలుస్తోంది। అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గమనించాలి, అదేంటంటే ఈ వేకెన్సీల్లో రేపు ఈ నెలలోనో లేకపోతే నెలాఖరుగో లేకపోతే వచ్చే నెలాఖరుకు మొత్తానికి ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా ఉన్నాయి। ఆ ట్రాన్స్ఫర్స్ అప్పుడు కూడా మాక్సిమం ఈ వేకెన్సీలు చూపిస్తారు కాబట్టి అప్పుడు కొన్ని వేకెన్సీలు క్లియర్ అయ్యి అంటే ఫిల్ అయ్యే అవకాశాలు అంటే ట్రాన్స్ఫర్స్ మూవ్ అవటం ద్వారా మరి ఒక చాట వర్క్ చేస్తున్న టీచర్స్ మరో చాటకి మూవ్ అవటం ద్వారా కూడా ఇట్లో కొన్ని వేకెన్సీలు ఆ తర్వాత మీకు కనిపించకపోవచ్చు। కానీ మీకు ఒక అవగాహన అయితే రావడానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మీకు అవగాహన వస్తుంది కంపల్సరీగా। ఇక్కడ చూడండి, ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్. ఇవి మీరు మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। రాబోయే డిఎస్సికి సంబంధించి మీకు ఒక క్లియర్ అవగాహన, ఈ క్లియర్ వేకెన్సీస్ గురించి ఒక అవగాహన రావడానికి, గత నెల వరకు ఉన్నటువంటి వేకెన్సీల పొజిషన్ ఇది। ఇక్కడ చూస్తే నేమ్ ఆఫ్ ది స్కూలు, తర్వాత నేమ్ ఆఫ్ ది మండల్, ఈ జిల్లాలో నేమ్ ఆఫ్ ది మండల్, నేమ్ ఆఫ్ ది స్కూలు, అలాగే సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ కూడా ఈ కాలంలో చెక్ చేసుకోవచ్చు। అలాగే ఎప్పటి నుంచి వేకెంట్ ఫ్రమ్, ఈ పొజిషన్ ఎప్పటి నుంచి వేకెంట్ అయ్యి ఉంది, ఎన్ని పొజిషన్లు వేకెంట్ అయ్యి ఉన్నాయి అనేది కూడా తెలుస్తా ఉంది। అలాగే రీజన్ ఫర్ వేకెన్సీ అని చెప్పేసి కూడా ఎవడో రిటైర్మెంట్ వేకెన్సీ అని, డిపార్ట్మెంట్ చేంజ్ వేకెన్సీ అని, లాంగ్ లీవ్ అని, ట్రాన్స్ఫర్ వేకెన్సీ అని, క్లియర్ వేకెన్సీ అని, ప్రమోషన్ వేకెన్సీ అని, ఇలా రకరకాల మరి ఎందుకు వేకెంట్ అయింది ఈ పొజిషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన క్లియర్ వేకెన్సీ పొజిషన్స్ సూచించే లిస్ట్ అన్నమాట। ఇక్కడ మీరు ఇంకోసారి మరొకటి గమనించవచ్చు, నేమావతి మండలంలో కొండూరు మండలం, అలాగే కొండూరు మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అలాగే ఆగిరిపల్లి మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అవినిగడ్డ మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, బొంటమిల్లిలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అలాగే మరి బాబులపాడు మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అలాగే చల్లపల్లి మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అలాగే చంద్రాలపాడులో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అలాగే ఇంకా చూస్తే చాట్రాయ్ మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అలాగే కొండూరు మండలం జీ కొండూరు మండలంలో వేకెన్సీలు, గంపలగూడెం మండలంలో వేకెన్సీలు, గన్నవరం లో వేకెన్సీలు, అలాగే ఘంటసాల మండలంలో వేకెన్సీలు, అలాగే గుడివాడ మండలం, గుడ్లవల్లేరు మండలం, ఇంకా చూస్తే గూడూరు మండలం, తర్వాత ఇబ్రహీంపట్నం ఆ ఏరియాలో ఎన్ని వేకెన్సీలు, జగ్గేపేట ఎన్ని వేకెన్సీలు, ఇలా మొత్తం కైక్లూరు ఫ్రెండ్స్, ఇంకా చూస్తే కలిదిండి, కైక్లూరు కలిదిండి మండలాలు, కంచికచర్ల మండలాలు, కంకిపాడు మండలం, అలాగే కోడూరు మండలం, ఇంకా చూస్తే కృత్తివెన్ను మండలం, మచిలీపట్నం, అలాగే ఇంకా అన్ని మండలాలకు సంబంధించి మండవల్లి మండలం, తర్వాత మోపిదేవి మొవ్వ, ఓకే ముదినేపల్లి, తర్వాత ముస్సునూరు, ఇలా ఫ్రెండ్స్ మైలువరం, అలాగే నాగాయలంక, నందిగామ, నాగాయలంక, అలాగే నందివాడ మండలం, నూజివీడు మండలం, ఇలా అన్ని పామరు మండలం, పమిడి ముక్కల, అలాగే పెడన, ఓకే కదపారుపూడి, అదే పెనమలూరు పెనుగంచిప్రోలు,
ఓకే రెడ్డిగూడెం, తర్వాత తోటలవల్లూరు మండలం, తిరువూరు మండలం, ఇలా అన్ని మండలాలకు సంబంధించి ఇలా ఉంగుటూరు మండలం, అలాగే వత్సవాయి, అలాగే వీర్లుపాడు మండలం, విజయవాడలో విసన్నపేట మండలం, అలాగే ఉయ్యూరు, ఇలా ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని మండలాలకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి రాబోయే డిఎస్సిలో మాక్సిమం ఈ వేకెన్సీలు ఉండొచ్చు, లేదంటే ప్రమోషన్ ద్వారా ఇవి ఫిల్ అయ్యి ఇంకొన్ని ఉండొచ్చు, మీకు ఒక అవగాహన చాలా స్పష్టంగా వస్తుందని నేను ఇది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.